ఆశీర్వాద మొత్తం చెప్తున్నారు. అదే తప్పి నమ్మక శ్రీ రవి గారు మరియు వారి సతీమణి గత 3 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అగర్వాల్ గారు మరియు వారి సతీమణి కూడా స్వామివారికి పాదాభిమానం చేస్తున్నారు. దయచేసి స్వామివారి పాదుకలకు మాత్రమే ముట్టుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. మహిళాశ్వరు పండుగ ఇష్టం కాకొచ్చుకొని తర్వాత దర్శించుకొని పాదుక దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందండి. తొందర పడవద్దు, నిదానముగా ఇక్కడ తర్వాత అవకాశం. స్వామివారు ఆశీర్వాదం పారు మనకు పూజా కార్యక్రమాలు మరి ఇతర ఆలయ కమిటీ సభ్యులకు దృశ్యాలతో సన్మానిస్తారు. నేను ఒక్కొక్కరి పేరు పిలుస్తాను, దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటిగా మురళీధర్ రావు గారు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడైన మన ఐసామ్యా గారు వాస్తవులే, మరియు విశ్వ హిందూ పరిషత్ ద్వారా అనేక సేవలు నిర్వహిస్తూ మన హిందుత్వాన్ని చాటు చెప్తున్న మన ఇస్లామియా బజార్లోని ఏకైక వ్యక్తి అని గర్వంగా చెప్పుకునేట్టు ఉన్న మన బస్తీ వాసులు వారికి దృశ్యాలతో సన్మానించి ఆశీర్వాదాలను మన గురువు గారు ఇస్తారు, జగద్గురు గారు ఇస్తారు. మీరందరూ తరగతి ద్వారా స్వాగత మొక్కలకండి. అదేవిధంగా దయాకర్ గుప్తా గారిని వేదికపై వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎన్ రవీందర్ గారికి ఆలయ ధర్మకర్త, ఫౌండర్ మరియు మరి విజయ్ కుమార్ అగ్రవాల్ కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరియు అనిల్ గుప్తా గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. లోకేందర్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. సురేందర్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జయప్రకాష్ గారిని, జయప్రకాష్ జైస్వాల్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎంఆర్ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉమేష్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నవీన్ గౌడ్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సతీష్ కుమార్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఎంజే రవీందర్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆర్ గౌతమ్ చైన్ వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాంబాబు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నీలేష్ కాంత్ వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంఆర్ వెంకటేశ్వరరావు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. మధు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. శివ కుమార్ గారిని కూడా, శ్రీ కిషన్ గుప్తా గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గారిని ఆహ్వానిస్తాను, వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఉమేష్ రావు గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నవీన్ గౌడ్ వేద్ ప్రకాష్ జైస్వాల్ గారు, జయప్రకాష్ గారు నాకు కనపడలేదు, జయప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాను. మేడం గారు రండి, మీరు
పద్మగారు రండి. మీరు అమ్మా తల్లి మీరు రావాలా, మీ పెద్దల ఆశీర్వాదంతో మేము ఇంకా ఉండడి భగవత్ కార్యక్రమం స్వామీజీ వారు వచ్చారు. మేము ఎంతో అదృష్టవంతులం అనుకుంటున్నాం. ఇవాళ ఎంతో ఇది గర్వకారణమైన దినం. ఇది రాము గారు వేరుపై వాసంగా ఆహ్వానిస్తున్నాను. జయప్రకాష్ జైస్వాల్ గారు ఇక్కడ ఉన్నారు. వెంటనే వేదిక మీద రావాల్సిందిగా మరొక శ్రీహరి మహారాజ్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. చందు గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రావాలి రాజు భాయ్ రాజు గారు కూడా వేదిపై ఆహ్వానిస్తున్నాను. గాలి గణేష్ గారు ఎక్కడ ఉన్నారని వేదిపై ఆహ్వానిస్తున్నాను. కృష్ణ గారు మన ఆలయ ధర్మకర్త రవీందర్ గారి తండ్రి గారైన కృష్ణ గారి నంది గంటి కృష్ణ గారిని వేదిపై తీసుకురావాల్సిందిగా నా ఆలయ కట్టి మిత్రులను కోరుతున్నాను. దయచేసి బీర్ మరియు ఇతరులు లోకేందర్ వెళ్ళి తీసుకోవాల్సిందిగా నేను కృష్ణ గారిని వారి పెద్దలు కొంచెం శ్రీహరి గారిని బాబు హేమంత్ గారిని కూడా చల ఉదయం ఉపాడారు జల్లుడారు ఆలయ ధర్మకర్త రవీంద్ర గారి తండ్రి గారైన కృష్ణ గారిని స్వామి వారు ఆశీర్వదిస్తున్నారు. దయచేసి ఎవరినైనా నేను మర్చిపోయి ఉంటే మీరు ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ కుమార్ అగర్వాల్ గారికి వారి సతీమణి గారు కూడా చేసేస్తారు కాకుండా పూజలు పెద్దలు గౌరవం హేమంత్ గారు ఇవాళ ఇది మనం పెద్ద పండుగ. యాక్చువల్లీ ఇదివరకు స్వామివారు చెప్పినట్టు దుర్గామాతను పూజిస్తున్నాము. దాని అంబడి మనం ప్రతిజ్ఞ చేసేది ఏంటంటే మన ధర్మరక్షణ కూడా మన కర్తవ్యం. దేవాలయం స్థాపన ఒకటి కాదు, ధర్మరక్షణ కూడా మన కర్తవ్యం. అందరూ కలిసి ఆ నిర్ణయం తీసుకోవాలి. ధర్మాన్ని అందరూ కలిసి దక్షితో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా మనవి. పూజలు స్వామివారు ఇక్కడ వచ్చేసిండ్రు. వాళ్ళు అమూలమైన సమయం మన సంప్రదాయ కార్యక్రమం ఇచ్చిండ్రు. వాళ్ళు ఆశీర్వదించడం మనం విన్నాము. మరి ప్రోత్సాహంతో మనం ఎక్కువ పని చేయాలని మా ఆశిస్తున్నాము. అందరికీ విశాల బజార్ వాళ్ళు అందరూ కట్టుండి వాళ్ళు కృతజ్ఞతలు తెలుసుకుంటాము. వాళ్ళకి మనకు చాలా సంతోషము అనుగ్రహం వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఉండాలని ఆశిస్తుంది. పుష్కరమాల అగ్రవాల్ గారిని వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మరియు స్వామివారి ఆశీస్సులు పొందాలని భాస్కర్ శర్మ గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్వామివారి దివ్యాశీస్సులు పొందండి. ఇటువంటి మహత్తర కార్యక్రమం మన ఈశాన్య బజార్లో జరగడము
మనకిందరికో గర్వ కారణము మరియు వారికి వారు ఎంతో అమూల్యమైన సమయాన్ని మనకు ఇస్తున్నారు మనం ఎంతో ధన్యజీవులము రాకేష్ గారి జయప్రకాష్ జైస్వాల్ గారు మొట్టమొదటి నుంచి ఈ ఆలయ నిర్మాణకు ఆశీర్వాదము కృషి చేసిన మా వైశ్వర్వన్ గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ స్వామివారి దివాశిస్సులు పొందాలని గాలి గణేష్ గారిని వీరు కూడా మాతా భక్తులు వీరు కూడా వారు కూడా ఆశీర్వాదం పొందాలని పెళ్లి కృష్ణ గారు తివారి గారు తివారి గారు వేదికపై ఆహ్వానిస్తున్నాను సంతోషి మాత మందిరం ఆలయ ధర్మకర్త గారు అమర్ గారిని మరియు రాకేష్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను అరుణాక గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాను హేమలేఖ గారిని అరుణాక గారిని సికింద్రాబాద్ ఎప్పుడు మా వెంట తగ్గుతూ మీరు ఈ ఆలయం నిర్మించే వరకు మమ్మల్ని నిద్రపోనేకుండా అహర్నిశాలు కలిగించాలని ఆశించిన మా అత్తగారికి స్వామివారి దివ్యాశిస్సులు నాగేష్ గారిని ఆహ్వానిస్తున్నాను వేదికపై కిషోర్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను స్వామివారి దివ్యాశిస్సులు పొందండి కిషోర్ గారు అదేవిధంగా రాకేష్ మరి అమర్నాథ్ గారిని కూడా సికింద్రాబాద్ గణేష్ నవీన్ గణేష్ సికింద్రాబాద్ ముక్కోదు నన్ను ముక్కోదు స్వామి టెన్షన్ చాలా పాదుకలు దర్శించుకొని పాదుకలు పట్టుకొని స్వామివారి దివ్యాశిస్సులు పొందండి దయచేసి స్వామివారి పాదాన్ని తాకవద్దు అమర్ గారిని వచ్చి పాదుకలు దయచేసి స్వామివారి పాదుకలు తాకద్దు అమర్ గారు రాజేష్ గారు మోహన్ గారు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అమర్ గారు రాకేష్ గారు మోహన్ గారు రాకేష్ మా పూజారి గారికి ఆలయ పూజారి గారికి సమ్మానం జరుగుతుంది మరియు అదేవిధంగా రాజు గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు మా అమర్నాథ్ గారికి ఆశీర్వాదము తర్వాత రాకేష్ గారికి చేస్తారు కదా అదే చేస్తారు
मेरे तो मतलब भगवान हो काली हर तरह ृष्टिष्ट्रवस्पिष्ट्रधारया उपतिष्ठ पतन्यतः अधरे सन्धुसुन्द्रवः इन्द्रे